తనను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కుట్రలు పండుతుందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పీఠాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీతా ఉన్నారు మేడం జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక్కొక్క ఓటుకి లక్ష రూపాయలు ఇవ్వటం కూడా మీ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చేసినటువంటి ఆరోపణ ఏం చెప్తారు మీరు ఇవన్నీ అసత్య అసత్యాలు ఇవి మేము పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు ఏ ప్రభుత్వంలోని జరగనట్టుగా ప్రజలందరికీ నేరుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరికీ ఇచ్చి ఒక మంచి పరిపాలన ఇచ్చి ప్రజలందరిలో కూడా ప్రభుత్వం మాతో ఉంది అనే నమ్మకాన్ని కలిగించారు కాబట్టి ఈరోజు డబ్బులు ప్రలోభ పెట్ట ఇంకొక రకంగా చేయడానికి అసలు అవకాశమే లేదు కేవలం డబ్బులు పంచుతున్నారనే ఒక ప్రలోభాలు సృష్టించడానికి జనంలో అసత్యాలు సృష్టించడానికి చేస్తున్నది మాత్రమే అంటే ఇప్పటివరకు నాకు కులం లేదు అందరూ ఒకటి అని చెప్పి అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపులు పిఠాపురంలో పెద్ద ఎత్తున పెత్తనం తీసుకోవాలంటే కూడా మాట్లాడుతున్నారు ఏ విధంగా చూస్తారు ఈ అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో కులాలు వాళ్ళు అభివృద్ధి చేయడానికి మనం అంచనాలు వేయాలి కానీ వాళ్ళని ఓటర్లుగా చూడటానికో ఒక కులానికి మద్దతు పలకడానికో ఒక కులం మీద ఆధారపడితే రాజకీయాలు నడవవు అందరినీ సమానంగా చూసేవాడే నాయకుడు అవుతాడు నిజమైన రాజకీయ నాయకుడు ఎవరంటే అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని మతాలకి సమానంగా చూసేవాళ్ళు ఆ విధంగా చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ విధంగా చూసి ఇప్పటివరకు వివిధ రకాల హోదాల్లో పనిచేసి ఇప్పటివరకు రాజకీయ జీవితంలో ఉన్నది నేను కాబట్టి మా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ విశ్వాసం సంపూర్ణ నమ్మకం ఉంది అలాగే క్యాండిడేట్గా కూడా నా వంగా గీత మీద సంపూర్ణ విశ్వాసం ఉంది ఇంకా ఒకవేళ నిజంగా అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కూడా పిఠాపురంతో నాకు అనుబంధం ఉంది అట్లాగే ఇప్పుడు ఎంపీగా కూడా చేస్తూ కూడా పిఠాపురం నియోజకవర్గతో అనుబంధం ఉంది ఇప్పుడు మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి నా అదృష్టవది పిఠాపురం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు నేను ఈ ప్రజలతో ఉన్న అనుబంధం కావచ్చు కావచ్చు సేవ చేసింది కాబట్టి రేపు చేయాలని కావచ్చు నేను వచ్చాను అంతేకాని కులాలు ఎంచుకుని ఇన్ని ఓట్లు మా ఈ వర్గానికి ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల మీద ఆధారపడి రావటం అనేది జరగలేదు ఎప్పుడు కులాలు ఎంచడం జరగదు ఒకవేళ పా మీరన్నట్టుగా ఒకవేళ కాపు కులమైన ఎంచుకుంటుంటే నేను కూడా కాపు ఆడపడిచినాయి కాబట్టి కాపు వర్గాల నుంచి నాకు అనుబంధం ఉంది నేను సేవ చేశాను నాకు బంధుత్వాలు ఉన్నాయి స్నేహాలు ఉన్నాయి ఆత్మీయత అనుబంధాలు ఉన్నాయి వాళ్ళు కూడా నన్ను కూడా ఎంచుకుంటారు పనితీరు మీద ఎంచుకుంటారనేదే నా సంపూర్ణ విశ్వాసం అంటే మిమ్మల్ని జనసేనలోకి రమ్మని కూడా ఆయన ఒక ఆహ్వానం చేస్తూ ఒక ప్రకటన కూడా చేశారు దీని మీద మీ వ్యాఖ్యలు అంటే పూర్తిగా రాజకీయ మీద పూర్తి అవగాహన ఉండి మాట్లాడాల్సిన ఉంది ఎందుకంటే అభ్యర్థులుగా ఇద్దరున్నారు ఆయన ఒక పార్టీ నుంచి పైగా ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు కూడా అట్లాగే నేను ఒక క్యాండిడేట్ ఒక సీనియర్ రాజకీయ నాయకురాలుగా నేనున్నాను ఉన్నప్పుడు అభ్యర్థులు ప్రజలు దాని గురించి మాట్లాడాలి కానీ మా పార్టీలోకి మీరు రండి అంటే మీరు కూడా మా పార్టీలోకి వచ్చేయండి అంటే అది జనం కూడా హర్షించరు అది ఒక మంచి విధానం కాదు అనేది నా అభిప్రాయం అంటే మోడీ కానీ అమిత్ షా కానీ పిలిస్తే నేను కాకినాడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేయడానికి అవకాశం ఉందని కూడా చేస్తున్నారు ఒక పార్టీ అధినేత ఉండి తను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఒక నిలబడి ఒక మాట చెప్పలేని పరిస్థితిలో ఎందుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే క్లారిటీ లేదనేది అర్థమవుతుంది ఇందాక మీరు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రజలతో లింక్ అయిపోయి ఉన్నారు జనం మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ నమ్మకం వచ్చింద ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు మా నాయకుడు మాకు ఈ ప్రభుత్వం మాకు అన్నీ ఇస్తుంది ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ రావాలని ఈ నాయకుడు మాకు అన్నీ చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేకపోతే ఈ ప్రభుత్వం మీద కానీ వ్యతిరేకత ఉంటే అందరూ కలాల్సిన పని లేదు ఇప్పుడు అందరూ కలిశారు అన్ని పార్టీలు కలిసాయి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు సీనియర్ పార్టీలు అన్నీ కలిశాయి అలాగే ఎలక్షన్లు కూడా వెనక్కి వెళ్ళాయి ఏ కారణమైనా కానీ ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలుస్తామని నమ్మకం ఎవరికీ లేదు పైగా ఒక ఒక రాజకీయ మీరే అన్న రాజకీయ పార్టీ నాయకుడు అయి ఉండి మళ్ళీ అమిత్ షా గారు చెప్పడం అని అంటే క్లారిటీ ఉండాలి రాజకీయాల్లో ప్రజల పట్ల అంకిత బాగా ఉండాలి రాజకీయాల పట్ల క్లారిటీ ఉండాలనేది నా అభిప్రాయం అంటే ఏ క్లారిటీ లేకుండానే పవన్ కళ్యాణ్ రాజకీయం గడిచిన పదేళ్ళ చేస్తున్నారు మీ అభిప్రాయం అంటే అది ఆయన రివ్యూ చేసుకోవాలని నేను అంటున్నాను నేనేమి ఆయన ఏమీ చేసుకోకుండా లేదని కానీ ఇప్పుడు చూస్తున్న మాటలు చెప్తున్న ప్రసంగాలు అవి చూస్తుంటే మరింత క్లారిటీ అవ్వాలి ముఖ్యంగా క్లారిటీ రావాల్సింది ప్రజల పట్ల నియోజకవర్గాల పట్ల ప్రజల యొక్క అవసరాల పట్ల ప్రజలను చూసే విధానం పట్ల ప్రజలు డబ్బులు కమ్ముడు ఇంకొకటనో ఇంకొకటోనో చెప్పడం తప్పు ప్రజలు చాలా రకాలుగా ఆచితూచి క్యాండిడేట్ని ఎన్నుకుంటారు అంచనాలు వేసి ఎన్నుకుంటారు ఎవరు మాకు పిలిస్తే పలుకుతారు ఎవరు మాకు అందుబాటులో ఉంటారు ఎవరికి మాకు కష్టం వస్తే పిలు పలుకుతారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలని ఆలోచించి చేస్తారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళండి మనం ఏం చేస్తామో చెప్పండి ఏం చేయబోతామో చెప్పండి అది క్లారిటీ ఉండాలి తప్ప వేరే ప్రతిపక్షాలు ఏదో చేసేస్తారు ఇంకొకళ్ళు నన్ను తొక్కేస్తారు ఈ ఈ విధానం క్లారిటీ అనిపించుకోదని నా అభిప్రాయం